కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని తిరుపతి రెడ్డి కాలనీలో సిపిఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు రక్షణ కల్పించాలని మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ పోరుమామిళ్ళ పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్, మహిళా సమైక్య మండల కార్యదర్శులు కళావతి, విశ్వాసమ్మ, గురమ్మలు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా మహిళలకు రక్షణ కరువైందని వారు ఆరోపించారు. అదేవిధంగా వైద్య, విద్య సైతం అన్ని రంగాలలో రాణించిన రోజే మహిళలకు స్వాతంత్ర్యం వచ్చినట్లని వారన్నారు. అదేవిధంగా మహిళల హక్కుల కోసం పోరాట దిశగా ముందుకు వెళ్లి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు ముందుకు వెళ్లి స్వతంత్రంగా చట్టసభల్లో స్వేచ్ఛ ఉన్నప్పుడే మహిళలకు స్వాతంత్ర్యం వచ్చినట్లని వారన్నారు. మహిళలపై గృహహింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు ప్రధాన కారణమైన మద్యపానాన్ని దశలవారీగా నిషేధించినప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుందని వారన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మహిళలపై చిన్నచూపు చూపుతూ అణిచివేయాలని చూస్తున్నారని, అలా చేస్తే మహిళలు ఆయుధాలుగా మారుతారని వారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకురాలు బాలమ్మ, అభిమునిష తదితరులు పాల్గొన్నారు. సమానంగా చట్టసభల్లో సీట్లు కల్పించాలి, మహిళల్లో చట్టసభల్లో సమాన సీట్లు, మహిళలకు రక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల్లో మహిళలకు సమాన హక్కు, చట్టసభలలో సీట్లు సమాన హక్కు. అరవై ఏండ్ల ముసలాళ్ళ వరకు ఈరోజు మహిళలకు రక్షణ అనేది లేదు. మానభంగాలు, రేపులు ఎక్కడ చూసినా కూడా ఇబ్బందికరము. బజార్లో ఒంటరిగా పోవాలంటే కష్టమైపోతుంది. ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈరోజు రాష్ట్రంలో కానీ చట్టసభల్లో కానీ ఆడవాళ్ళకి ఎక్కడైనా కూడా ముంజంజలో పెట్టి వాళ్ళకు రక్షణ కల్పించి వాళ్ళకి అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాదు, అసలు మానవుని సృష్టికర్తైన మహిళకు ఈరోజు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితిగా అలాగే మహిళా సమాఖ్య తరఫున తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మహిళలు విద్య, వైద్య, ఆరోగ్య, రక్షణ, న్యాయ వ్యవస్థ, ప్రతి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏ సంస్థల్లో కూడా ఉన్నప్పటికీ కూడా కానీ హక్కులు కల్పించడం మాత్రం పూర్తిగా మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో ఎటువంటి కూడా కల్పించలేకపోతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టినాం. నల్ల బ్యాడ్జీలతో ఈరోజు నిరసన తెలియజేయడం ఏమిటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు 5 సంవత్సరాల పాపం నుంచి 60 ఏళ్ల ముసలి వల్ల కూడా ఈరోజు రక్షణ లేకుండా పోయింది. ప్రతిరోజు రోజు మార్చి రోజు ఎప్పుడు చూసినా కానీ ప్రతిరోజు కూడా మహిళలపైన అత్యాచారము, మహిళలపైన రేపులు, మహిళలపైన మానభంగాలు అనే విధంగా పేపర్లలో, న్యూస్లలో వస్తున్నప్పటికీ కూడా కఠినమైన శిక్షలు అమలు చేయలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం కూడా తీసుకురావడం కూడా చాలా సంతోషకరంగా మేము భావిస్తున్నాము. అయితే అమలులో చూడడం మాత్రం ధనవంతుడికి ఒక న్యాయము, పేదవాడికి ఒక న్యాయంగా నడుచుకుంటూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరికి అందరికి కూడా ఒకటే న్యాయంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరికీ కూడా ఒకటే న్యాయంగా ఈ చట్టము అమలు చేసే విధంగా చెయ్యాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా కేంద్రంలో ప్రతిరోజు ఈ విధంగా మహిళలపైన అత్యాచారం జరుగుతున్నప్పటికీ 1957లో మహిళలకు చట్టం ఏర్పడి ఆ రోజు నుంచి సమాన హక్కులకు అటు మామూలుగా రాజకీయ రంగంలో కానీ ఇటు వైద్యంలో కానీ ఇటు న్యాయ వ్యవస్థలు కానీ ప్రతి రంగంలో కూడా మహిళలు ముందుంజలు ఉండాలని. ఈరోజు మామూలుగా దేశం జనాభా వచ్చేసి 580,000 మంది ఉంటే వాళ్ళలో 500,000 చిల్లర మహిళలే ఎక్కువ అధిక శాతం ఉన్నారు. కానీ అమలు నోచుకోవడంలో మాత్రం మహిళలకు ఎక్కడ కూడా కనపడడం లేదు. అందువలనే ఈరోజు ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళలకు కఠినమైన శిక్షలు, వాళ్ళ మీద ఏదైనా అత్యాచారాలు చేసినా కానీ వాళ్ళ మీద ఏదైనా ఇబ్బందికరంగా చేసినప్పటికీ కఠినమైన శిక్షలు అమలు చేసి భవిష్యత్తులో ఎటువంటి అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ జరగకుండా చూడాలని మేము తెలియజేస్తున్నాం.